అగరాల సభలో భువనేశ్వరి కంట తడిపెట్టారు. కుటుంబానికి వచ్చిన కష్టాలతో భావోద్వేగం చెందారు. నారావారి పల్లెలో కుటుంబంతో తాను గడిపిన ఆనంద క్షణాలు తలుచుకున్నారు. కష్టాల్లో చిక్కుకుపోయిన తన కుటుంబ పరిస్థితికి ఆవేదన చెందారు. రాముడి వెంటనే సీత అన్నట్లుగా ఎన్నడూ నారేవారి పల్లెకు ఒంటరిగా రాని భువనమ్మ మెట్టినింటికి ఒక్కరే వెళ్లాల్సి వచ్చిందే. భర్త చంద్రబాబు రిమాండ్లో, కుమారుడు న్యాయ పోరాటంలో నలుగురు నలువైపులా చెదిరిపోయినట్లుగా తమ కుటుంబానికి కష్టాలు చుట్టుముట్టాయని ఎంతో కలత చెందారు. తన మనసులోని వేదనను, తన్నుకొస్తున్న దుఃఖాన్ని గొంతులోనే దాచేశారు. గొంతు మూగబోతున్నా సభలో భువనేశ్వరి మాట్లాడారు. సాటి మహిళగా తన బాధ అర్థం చేసుకోండని, ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేనట్టు చెప్పారు. భువనమ్మ మాటలకు సభలో మహిళలంతా చలించిపోయారు. నారావారి కోడలికి ఎన్ని కష్టాలొచ్చాయంటూ విలపించారు. సభలో ఎటు చూసినా మహిళల కంట కన్నీరే కనిపించాయి. సభలో కాసేపు ఉద్విగ్న వాతావరణం కనిపించింది. పార్టీ నేతలు కళ్ళు చెమర్చాయి. పగవాడికి కూడా ఈ కష్టాలు రావద్దంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నేను 2 రోజులైంది నేను నారవారి పల్లికి వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు నాకు వారి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పారు. భర్త చంద్రబాబు తెలుగు వారి తెలివితేటలను విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు ప్రజల కోసం ఎంతో సేవ చేశారు. 40 ఏళ్లకు పైగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉన్నా ఏనాడూ ప్రజల ముందుకు రాలేదు భువనేశ్వరి. గడప దాటి వచ్చే పరిస్థితి రాలేదు. కానీ రాజకీయం కక్షగట్టింది. పాలకులు పగబట్టారు. మంచికి సంఖ్యలు పడగా న్యాయం బందీ అయి నలిగిపోతోంది. పాలకులు అక్రమంగా చంద్రబాబును జైల్లో పెట్టారు. పార్టీ శ్రేణులపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రంలో అరాచకం కొనసాగుతోంది. చంద్రబాబు తెగువతో తమ కుటుంబానికి వచ్చిన కష్టాలు ఎదుర్కొంటున్నారు. మరి రాష్ట్రాన్ని ఎవరు కాపాడుతారు? భయాందోళనలో ఉన్న ప్రజలకు ఎవరు భరోసా ఇస్తారు? అందుకే భువనమ్మ పోరాటానికి దిగారు. తన కుటుంబం ఎన్ని కష్టాలను భయపడలేదు, పోరాట పటిమను చూపారు. రాష్ట్రం కోసం అడుగు ముందుకే వేయాలని పిలుపునిచ్చారు. భువనమ్మ మాటలతో టీడీపీ శ్రేణులకు కొండంత ధైర్యం వచ్చింది. నాయకుడి కోసం, రాష్ట్రం కోసం పోరాడతామంటూ ప్రతిజ్ఞ చేశారు.